తెనాలి వార్తలు. కరోనా బాధితులకు డాక్టర్ శారదా సేవలు అభినందనీయం. కరోనా వచ్చిందంటే కొన్ని కుటుంబాల్లో అయిన వారే దూరంగా ఉంటుంటే ఆపదలో ఉన్నామంటూ ఫోన్ రాగానే తక్షణమే స్పందించి వారి ఇంటి వద్దకే వెళ్ళి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శారద అభినందనీయురాలు. ఎన్ఆర్ఐల సహకారంతో మాస్కులు, గ్లౌడ్లు పంపిణీ. కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించే డాక్టర్లకు ఎన్ఆర్ఐలు అందిస్తున్న సాయం అభినందనీయమని జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి అన్నారు. రేపట్ల వార్తలు. నియోజకవర్గంలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రేపల పట్టణ మండలంలో 19, నగరంలో 4, నిజాంపట్నంలో 3, సిరిగిపల్లిలో 3 కరోనా కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. పేకాట రాయుళ్ళు అరెస్టు. వారి నుంచి 48,250 రూపాయల స్వాధీనం. నగరం మండలంలోని వీరంకిపాదంలో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు అక్కడ పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 48,250 రూపాయల స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. ఉల్లిపాలెంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు. కరోనా బాధితులకు ఉల్లిపాలెంలో జడ్పి ఉన్నత పాఠశాలలో 10 పడకలతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. బాపట్ల వార్తలు. పట్టణంలో 9 కరోనా పాజిటివ్ కేసులు. నరాల చెట్టువారపాలెంలో 2, రామకృష్ణాపురంలో 1, పటేల్ నగర్లో 2, యాదవపాలెంలో 1, భీమవరపాలెంలో 1, మార్కెట్ బజార్లో 1, మొత్తం 9 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. కర్లపాలెంలో మండలంలో 3 కరోనా పాజిటివ్ కేసులు. కర్లపాలెంలో 2, చింతైపాలెంలో 1 కరోనా కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. నాడు నేడు పాఠశాలల ఉపాధ్యాయుల ఇబ్బంది వర్ణనా తీరం. అధికారులు పెట్టే ఇబ్బందులతో నాడు నేడు పాఠశాలల ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, టేబుల్స్, డ్రింకింగ్ వాటర్, భవనాలు మరమ్మతులు వంటివి విద్యా కమిటీ చైర్మన్ ద్వారా చేయిస్తున్నారు. పొన్నూరు వార్తలు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి పచ్చజెండా. నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి పరిసరాల మెరుగుపరచడంతో పాటు గ్రీనరీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిల్లారి వెంకటరోషయ్య అధికారులను ఆదేశించారు. 5,857 మంది రైతులకు వైఎస్ఆర్ పంటల బీమా లబ్ధి. సలహా మండలి సభ్యులు వడ్రాణం ప్రసాదరావు. ప్రజానాట్య మండలి వార్షికోత్సవం. ప్రజానాట్య మండలి 77వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. వేమూరు వార్తలు. భట్టిప్రోలు మండలంలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెల్లటూరులో 3, కిష్కింద పాలెంలో 1 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేశారు. అదేవిధంగా భట్టిప్రోలులో 3, అద్దేపల్లిలో 1, పల్లికోనలో 1 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయని తెలియజేశారు. 5 గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్లు. మండలంలోని జంపని, వరహాపురం, చావలి, పెరవలి, కుచ్చెలపాడు గ్రామాల్లో ఉన్నత పాఠశాలలో కరోనా బాధితులకు వైద్య సేవలు భాగంగా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అమర్తలూరులో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు. అమర్తలూరులో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.